హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజితా ఫుడీస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనము పిల్లల కోసం హెల్తీగా ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తున్నాను ప్రిపరేషన్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా పాలు ప్యాన్లో పోసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ దాకా ఒక కప్పులోకి తీసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ దాకా తీసుకున్న పాలల్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని వేసి పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పాలు బాగా మరుగుతుండగా ఇలాచి సీడ్స్ని వలిచి వేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసి బాగా కలపండి కలపకపోతే ఉండలు కట్టేస్తుంది ఇప్పుడు రుచికి తగినంత షుగర్ని వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కప్ దాకా వేసుకున్నాను ఇంకొంచెమైనా వేసుకోవచ్చు మీరు చూడండి సలాడ్ ప్రిపేర్ అయ్యింది ఇప్పుడు ఈ సలాడ్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి బ్రెడ్ ముక్కలను ఇలా ఒక్క బ్రెడ్ స్లైస్ని రెండు ముక్కలుగా చేసి ఈ రెండు వైపులా బాగా కాల్చాలి ఇదే విధంగా అన్నింటినీ కాల్చాలి ఇలా కాల్చి తీసుకున్న బ్రెడ్ ముక్కలను పక్కన పెట్టి ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి ముందుగా కాల్చిన బ్రెడ్ ముక్కలను పెట్టి పైన సలాడుని వేసుకోవాలి తర్వాత మళ్ళీ బ్రెడ్ ముక్కలను పెట్టాలి ఇలా బ్రెడ్ ముక్కలను పెట్టిన తర్వాత మళ్ళీ దీని వీటిపైన కూడా సలాడుని వేసుకోవాలి ఇదే ప్రాసెస్లో బ్రెడ్ ముక్కలు సలాడ్ అయిపోయేంత వరకు వేసుకోండి ఇలా చేయడం వలన బ్రెడ్ ముక్కలు సలాడులో నాని రుచిగా ఉంటాయి తినేటప్పుడు క్రంచిగా స్వీట్గా చాలా రుచిగా ఉంటాయి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ వరకు వస్తాయి ఇలా వేసుకున్నాం కదండీ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి ఉన్నా అవి వేసుకోవచ్చు కాజు బాదం పిస్తాతో పాటు చెర్రీస్ లేదా డేట్స్ ఏవి ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బౌల్ మీద మూతను పెట్టి ఫ్రిడ్జ్లో థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పెట్టండి పెట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంది ఇప్పుడు ఒక యాపిల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం నేను ఇక్కడ ప్రోమో సీడ్స్ని వేస్తున్నాను మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చండి చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా ఉందో తింటే కూడా అంతే రుచిగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్